87 గ్రామాలు తిరిగాను 53,000 ఈరోస్తో 53,000 పైచిల్కు గడపలు నేను విజిట్ చేశాను. 53 గడపలు తిరిగిన మీకు ప్రజల నుంచి వస్తున్న స్పందన కావచ్చు ప్రతిస్పందన కావచ్చు ఎలా ఉందంటారు అసలు? మా యొక్క నియోజకవర్గంలో మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఎవరినన్నా అడగండి, మీరు ఎక్కడ ఏ రోజు ఎక్కడ కూడా మాకు అగనిస్ట్గా రాలేదు. తర్వాత చిన్న చిన్న ఏదైనా రోడ్స్ ఏమని అడుగుతారు, డ్రైనేజ్ అది ఎక్కడైనా మామూలుగా అది కామన్, మౌలిక వసతులు అనేది సార్ మాకు డ్రైనేజ్ వేసేయండి, మీకు ఇంత డబ్బులు వస్తున్నాయి, ఇంత డబ్బులు వస్తున్నాయంటే ఇవన్నీ ఓకే సార్. మా గ్రామంలో రేపు పొద్దున పోయి మేము ఓట్లు అడగాలన్నా గ్రామానికి మీరు ఏం చేసినారంటారు సార్, మీకు ఇచ్చింది కాదు కాబట్టి ఆ గ్రామంలో రోడ్లు వేపియండి, ఆ గ్రామంలో డ్రైనేజ్ చేయండి, మేము గ్రామానికి ఇవి చేసినామని రేపు పొద్దున మనం చెప్పాలనుకుంటే మన పార్టీ వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు. అందుకు తప్ప నాకెక్కడే కానీ మమ్మల్ని ఏదో ఇది చేయడం అది చేయడం కానీ ఇంతవరకు ఎక్కడ నా నియోజకవర్గం నిలదీతాలు ఎక్కువైపోయినాయి, మాకు ఎక్కడ జరగలేదు ఇంతవరకు. మరి ఈ రోడ్ల విషయం కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచించి అది ఇమ్మీడియట్గా పర్ ఒక్కొక్క సచివాలయానికి 20 లక్షలు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి ఇమ్మీడియట్గా మీరు తిరిగేటప్పుడు ఏవైతే మీకు కానొస్తున్నాయో ఎక్కువ డ్యామేజ్ ఏవైతే ఉన్నాయో ఎక్కడే కానీ మీరు అటు ఇటు మా వాళ్ళ దీంట్లో వేయాలా రస్తలు వేయాలా వాళ్ళకి వేయాలని అనుకోకుండా ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఎక్కడైతే మీరు ఇది జినైనని అనుకుంటున్నారో అక్కడ మీరు వేయండి. నేను ఒకటే చెప్తున్నాను పంచాయతీరాజ్ ఇంజనీర్కు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్కు, ఎండిఓ మీరు చూసుకొని నోట్ చేసుకుంటూ ఉండండి. ఏవైతే మీరు చూసిన దానిలో నేను కూడా చూస్తూ ఉన్నాను, ఇది ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఇవి ఇవి మేము ఐడెంటిఫై చేసినాం సార్ అంటే ఓకే గుడ్ అని చెప్పడం, వాళ్ళు ప్రిపేర్ చేసుకొచ్చిన దాన్ని అన్నీ నేను సంతకం చేసి పెట్టేస్తాను. తర్వాత వాళ్ళు దాన్ని అది ప్రిపేర్ చేసుకొని ఎస్టిమేషన్ వేసుకొని వాళ్ళు తర్వాత కలెక్టర్కి సబ్మిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇది మాత్రం గడప గడపలో మాత్రం నేను గమనించింది ఏంటంటే యాక్చువల్లీ నేను అనుకుంటున్నాను, బట్ అది వాటి ఎంతవరకు కరెక్ట్ ఏం కథ అనేది నాకు తెలియదు. కానీ బట్ వాళ్ళు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నాము, ఎవరు సగం రాత్రి ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాను, ఎప్పుడూ నందికొట్కూరులో ఉంటాను లేదంటే ఏదో ఒక మండలంలో తిరుగుతూనే ఉంటాను. సో మనం కనిపించడం లేదు అని వాళ్ళు అనుకోవట్లేదు, ఎప్పుడన్నా కనిపించకుండా ఉన్న వాళ్ళకు ఏదన్నా మేము పోతే దొరకట్లేదు అనే వాళ్ళు కొద్దిగా బాధతో ఏదన్నా అడగొచ్చునేమో, కానీ మామూలుగా అయితే ఇది రాదు ఏమో అని అనుకుంటున్నాను నేను. వాట్ మై అది కరెక్ట్ కాదో నాకు తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలకి దగ్గర దగ్గరే ఉన్నారు. చాలా మంది పాపం రోజు కష్టపడుతున్నా కూడా 2-3 గంటలు తిరుగుతున్నారనే ఉద్దేశంతో కూడా మొన్న అచ్చిందలు పడ్డాయి, దాదాపు 32 మందికి మొన్న అచ్చిందలు పడ్డాయి కదా. అయితే అచ్చిందలు పడ్డ అంటే మీరైతే మొన్న కర్నూలు నంద్యాల జిల్లాలో నాది ఫస్ట్ వచ్చింది. ఓకే, కడప జిల్లాలో రాచమల్లు గారు అనుకుంటాను, గడప అంటే రాచమల్లు గారిది వచ్చింది. బట్ వాళ్ళు స్పెండ్ చేస్తాంట్లో కూడా 6 అవర్స్ పైన అని ఇచ్చారు వాళ్ళు. 6 అవర్స్ పైన ఉండేవాళ్ళు కాన్స్టిట్యున్సీలో, ఊర్లలో గ్రామాలలో ఉండేవాళ్ళు. నాది శిల్పా చక్రపాణి రెడ్డి గారిది వచ్చింది. ఓకే, మిగతా వాళ్ళది 3 అవర్స్, 4 అవర్స్, 2 అవర్స్ ఇట్లా వచ్చాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళే పంపించారు ఒకటి, ఆ పంపించిన లింకులు ఉన్నటువంటిది అనమాట, ప్రజల మధ్యలో ఉన్నారనమాట. ఇంకా ప్రజలే నేతలు 2024. నాకు అంతే, నాకు వేరే కోరిక లేదు. ఈ రోజు వరకు సీఎం గారు ఏది చెప్తే అది చేస్తాను నేను. ఆయన వేరే వాళ్ళకు ఇంకొకరికి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ అనే వాడు ఎవడైనా కూడా దీనికి ఆశపడడంలో తప్పలేదు. నేనేమి ఫీల్ గాను, లేకపోతే వాళ్ళు వస్తున్నారు వీరు వస్తున్నారు మీరు వీళ్ళ నంబర్ తిరుగుతున్నారు దాన్ని నేను పట్టించుకొని కూడా అసలు ఐ డోంట్ ఫీల్. ఎందుకంటే ఓకే లాస్ట్ టైం ఐజేఎన్ కాదని నాకు ఇచ్చినప్పుడు మనం ఈరోజు మనం కూడా అటువంటిది ఇవ్వచ్చు, లాస్ట్ టైం కూడా గుర్తు విసాయిలో గుర్తు వచ్చింది అడుగుతున్నాను. మీరు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు. యేసురత్నం గారు గుంటూరు అదే యేసురత్నం గారు వెస్ట్ గుంటూరు వెస్ట్ అదే వెస్ట్ మద్దాలగిరి మద్దాలగిరితో పోటీ చేసి ఓడిపోయారు. మరి హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన మహమ్మద్ ఇక్బాల్ గారు, మీరందరూ కూడా ఒకటే డిపార్ట్మెంటు, ఒకసారి మీరు సెక్రటేరియట్లో కూడా అసెంబ్లీలో పనిచేసిన ఒక పైన కింద ఇదిగా పనిచేసినారు. మీరు ముగ్గురికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు టికెట్లు ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మీరు అప్పుడు అసెంబ్లీ సెక్రటరీ అనుకుంటా చెప్పారంట కదా, ముగ్గురం వస్తున్నాము, ముగ్గురికి పక్క పక్క సీట్లు తీసుకుంటూ యేసరత్నం అని ఉన్నాడు చంద్రగిరి. ఇక్బాల్ గారు అయితే ఆయన ఐజీ, ఆయన బిగ్స్, ఇద్దరం బ్యాచ్మెట్స్.
యశ్రత్నం నేను బ్యాచ్మేట్, మొదటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్, అట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నది అట్లా. అంతే, కానీ మీ కళలు మాత్రం నెరవేరలేదు. పాపం అదే, ఇక్బాల్ గారి కన్నా న్యాయం జరిగింది, మండలిలో కన్నా వచ్చి కూర్చుంటున్నారైనా మీరు అసెంబ్లీలో కూర్చుంటే. పాపం యశ్రత్నం గారు మాత్రం పాపం ఆయన గుంటూరు మార్కెట్ యార్డ్కి పరిమితం. మార్కెట్ యార్డ్ యాసియాలో నెంబర్ వన్ కదన్నా, అందులో నెంబర్ వన్. గౌరవ ముఖ్యమంత్రి గారు వారి పైన ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో ఈ థర్డ్ టైమ్ చైర్మన్ కంటిన్యూ చేయడం. ఓకే, రికార్డ్ బ్రేక్ అనుకుంటున్నాను. రెండుసార్లు చేశారేమో కానీ మూడవసారి ఎవరు చేయలేదు. ఇది మూడవసారి కంటిన్యూ చేయడం. ఎందుకంటే మీకు యశ్రత్నం గారికి ఒరే ఒరే అని పిలుచుకునేంత సన్నిహితం ఉంది అని అంటారు. అంత సన్నిహితం మీరిద్దరు కూడా పక్క పక్కనే ఉండింటా. నేను ఎప్పుడన్నా ఏదన్నా పేరు పెట్టి ఏం సార్ ఏం చేస్తున్నావు అంటే వాడికి కొద్దిగా ఇది అవుతుంది, ఏదో నా మీద కోపంగా ఉన్నాడు అని. నేను ఒరే అంటేనే వాడికి సంతోషం, అంత స్నేహం అన్నమాట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ చెప్తుంటారు మీ మీ వైఫ్ కూడా ఏ చిన్న ఫంక్షన్ మనకు జరిగినా ఏ చిన్న ఫంక్షన్ వాళ్ళ జరిగినా రెండు ఫ్యామిలీస్ బ్యాచ్మేట్స్ ఆల్మోస్ట్ ఆల్ అంతా అటెండ్ అవుతాం. మేమైతే కంపల్సరీ ఉంటాం. మరి భవిష్యత్తులోనైనా మీ పక్కన యశ్రత్నం గారు కూర్చుండే అవకాశం ఉందంటారా? మళ్ళీ నాకు రావాలా ఇది అని నేను అధినాయకుని అభీష్టం ఎట్లుందో నేను నాకు ప్రజలు 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా నాకు 41,000 మెజార్టీతో గెలిపించారు. అత్యధిక మెజార్టీ. సో దానికి నేను కట్టుబడి నేను ఎందుకంటే ఒక 6 నెలలనే నాకు కొద్దిగా ఇది మనస్తాపం చెంది రిజైన్ చేయాలనుకున్నాను నేను. ఓకే, ఓన్లీ 6 మంత్స్ బిఫోర్, 6 మంత్స్ లోపలే. నిజంగా అనుకున్నారా? మొత్తం టీవీ అంతా ఇక్కడ వచ్చిందన్న, మొత్తం ఈ ఛానల్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి కింద, టోటల్ ఛానల్స్. ఎందుకు అలా అనుకున్నారు? అలాంటి సరిపోలేదు. ఎందుకు సరిపోలేదు? మనస్తత్వానికి సిస్టమ్ సరిపోలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నారు లేకపోతే ఆయన డైరెక్షన్లో నడుస్తుంది, నేను ఎవరి డైరెక్షన్లో నడవను, నేను ఎవరితోని నాకు కావాల్సింది మీరు ఎట్లా అన్నారు, నాకు కావాల్సింది నేను రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన నాకు మీరు నమ్ముతారో నమ్మరో, ఆయన నాకు నా ఉద్యోగం టైంలో ఫైనల్ ఇంటర్వ్యూ అప్పుడు ఆయన లెటర్ ఇచ్చారు రంగానాయుడు గారికి, అప్పుడు ఐజీ ఇంటెలిజెన్స్ ఉండే శ్రీనివాస్ గారికి, సిజే సల్దానా చైర్మన్ మాకు ఫైనల్ ఇంటర్వ్యూస్కు ఇచ్చారు.